శ్రీ సాయి రామ్ సాయి డైరీలో భాగంగా నవంబర్ పదో తేదీ షిరిడి సాయి స్తోత్ర లహరి పుస్తకం విడుదల నవంబర్ పదో తేదీ పదకొండు నవంబర్ పదో తేదీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో షిరిడి సాయి స్తోత్రలహరి పుస్తకం విడుదలైంది రచన మూలాపేరణ శాస్త్రి గారు ముందు మాట శ్రీ బాపట్ల వెంకట పార్థసారిథి గారు రాశారు ప్రచురణ చోడవపు సామూర్తి గారు శ్రీ సాయి ప్రేమ మందిరం చిక్కడపల్లి హైదరాబాద్ ఈ పుస్తకం మొత్తం పద్యాలతో నిండి ఉంటాయి శ్రీ షిరిడి సాయి స్తోత్రలహరి మూలాపేరన శాస్త్రి గారు రచ రచించారు శ్రీ సాయినాథ స్తోత్రమంజిరి ఓం శ్రీ సాయి అఖండ జపయజ్ఞం పుస్తకం విడుదల నవంబర్ పదో తేదీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఓం శ్రీ సాయిరాం అఖండ జపయజ్ఞ విధానం పుస్తకం గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు గారి మీద చేతుల మీదుగా రూపుదిద్దుకుంది దానినే శ్రీ సాయినాథ స్తోత్రమంజరి అంటున్నారు వారు అన్ని స్తోత్రాలు సమకూర్చుకొని ఒక పూజా విధానం ఏర్పాటు చేసి అందరిళ్లలో ఓం శ్రీ సాయిరాం జప యజ్ఞాలు నిర్వహించారు ఒక గంట సేపు కొన్ని స్తోత్రాలు చదివి అభిషేకాలు పూజలు నిర్వహించి ఓం శ్రీ అఖండ నామం జపం చేసేవారు ఈ పుస్తకం కొన్ని కా కొన్ని లక్షల కాపీలు అమ్ముడిపోయాయి సాయి భక్తుల గృహంలో ఒక పాఠ్య గ్రంథంగా ఉంది వీరు మొట్టమొదటిసారిగా ఓం సాయి అఖండ జపగినో కన్నయ్య గారు ప్రతిష్ఠించిన వ్యవస్థాపలుగా ఉన్న శ్రీ సాయి మందిరం ఆర నిర్వహించారు వీరి ప్రథమ శిష్యులు లింగంగుంట్ల మల్లికార్జునరావు గారు కూడా వీరి వెంట ఉండేవారు నందిపాటి నాయకులు గారి జిర్యాణం నవంబర్ పదకొండవ తేదీ నవంబర్ పదో తేదీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నందిపాటి గారు అనే వ్యక్తి సాయి లైక్యం వీరు మంచి వ్యాపారవేత్త వ్యాపార నిమిత్తం పంతొమ్మిది వందల పదిలో ముంబాయి వెళ్తుండగా షిరిడి గ్రామం నుంచి సాయి గురించి ఎవరో చెప్పుగా విని వెళ్ళి సాయిని దర్శించారు దర్శించగానే వారు అంతకు ముందు కనిపించిన వృద్ధమూర్తిగా కనిపించారు బాబా కొద్దిసేపు బాబా దగ్గర నుంచోగానే పారాడే బాలకృష్ణుడిలా కనిపించారు బాబా దగ్గరకు వెళ్ళగానే జగన్నాయకులు అంటూ ప్రేమగా పలకరించారు సాయి ఆనాటి నుండి సాయి భక్తిని మార్గంలో ఉంటూ ఉండి వచ్చారు వీరి కుమారుడు నందిపాటి నారాయణరావు గారు జగన్నాయకులు గారు శ్రీ సాయి అష్టోత్తర గీత శ్రీ సాయినాథుని దండకం శ్రీ సాయి మేలుకొలుపు గీతాలు రచించి బాబా కంకితం ఇచ్చారు నందిపాటి నాయకులు గారు అద్భుతమైన సాయి భక్తులు తప్పకుండా వీరిని స్మరించుకోవాలి వీరు అద్భుతమైన రచనలు చేశారు ఆ రచనలు ఇప్పటికే ఉన్నాయి తప్పకుండా చదవండి